రాయిలో సూది పట్టే రంధ్రాలు ఇచ్చారండి, అంటే సూది మున పట్టే అంత రంధ్రాలు ఇది, ఇట్లా సూది మున పట్టే అంత రంధ్రాలు మనకు ఇక్కడ ఇచ్చారండి. అంటే ఇది రాయిలో చేయడం చాలా అసాధ్యం అండి. ఈ చిన్న దాన్ని చేయడం కూడా ఏదైనా రా కర్ర అయినా ఏదైనా ఇది విరిగిపోయింది అనుకోండి, ఒక్కసారి మొత్తం ఇది పీస్ తీసేసి మళ్ళీ వేరే పీస్ తీసారు అంటే ఎంత జాగ్రత్త తీసారో మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇవి 13 హోల్స్ ఉంటాయండి ఇవి, ఇట్లా ఇక్కడ నుంచి స్టార్ట్ అండి. ఇట్లా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఇక్కడ వరకు ఉంటాయండి. ఈ 13 హోల్స్ ఎందుకు చేశారు అంటే ఇది 13వ శతాబ్దంలో చేశారని మనం అనుకుంటాం. అది ఒకటి. మరియు సూర్యుడికి త్రయోదశి అంటే చాలా ఇష్టం కదా, అది కూడా అది కానీ ఎందుకు చేశారు కానీ మాత్రం ఈ శిల్ప ఈ రాయిలో ఇంత సన్న రంధ్రాలు చేయడం మాత్రం శిల్పకి గొప్పతనం నైపుణ్యం. ఇది త్రిపురాసర సంహారం ఫైనల్ త్రిపురాసర సంహారం. ఇది కూడా చూడండి, ఇది ఒకటే రాయిలా కనబడుతుంది, పైనుంచి కింద వరకు ఒకటే రాయిలా మనకు కనబడుతుంది. కానీ ఇది 5 పీసులు అండి, ఈ కింది ఒక పీసు కింది నుంచి ఈ రౌండ్ కింది వరకు ఒకటి, రౌండ్ ఇది 3, స్క్వేర్ 4, పైన 5 అండి. కానీ మనకు ఒకటే రాయిలా మనకు కనబడుతుంది.